లాక్ డౌన్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పిల్లలు కూడా తమ ఆటపాటల్లో మార్పులు చేసుకుని టైంపాస్ చేసేస్తున్నారు. ఇండోర్ గేమ్స్ లో చాలా మంది ఫిక్స్ అయిపోతుంటే కొందరు క్రియేటివ్ మైండ్ ఓపెన్ చేసి ఎంటర్టైన్మెంట్ తో గడిపేస్తున్నారు. ఫ్రాన్స్ లో ఇలాగే ఇద్దరు సోదరులు సరదాగా ఆడుకుంటూ చేసిన పని వారి జీవితాలనే మార్చేసింది. పాడైపోయిన వస్తువులు ఆకులతో తోటలో ఆడుకుంటుండగా బంగారం బిస్కట్ దొరికింది. వారు ఆడుకుంటుండగా రెండు వస్తువులు కింద పడిపోయాయి. అవేంటో తెలియక వాటిని తిరిగి పెట్టేద్దామనుకున్నారు. కానీ అది కొత్త వస్తువుగా అనిపించడంతో వారి తండ్రికి చెప్పారు. వారంతా కలిసి ఆ వస్తువును పరిశీలించి బంగారంగా నిర్ధారించారు. కొన్ని ఫోటోలను పంపిన తర్వాత అదే రిపోర్టు వచ్చింది. అది వాళ్లమ్మకు చెందినదిగా ఆ వ్యక్తి అభిప్రాయపడుతున్నాడు. కేజే బరువు ఉండే బంగారం బార్లను కొనుగోలు చేసిన రసీదులను బయటకు తీసుకొచ్చాడు. మా బామ్మ 1967లో వీటిని కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు గోల్డ్ బార్లు రౌలిక్ వేలందారుల వెబ్సైట్ లో ఉంచారు. ఇప్పుడు అవి దాదాపు ఒక్కొక్కటి 33 రూపాయలు లక్షలకు పైగా పలుకుతోంది. ఇంకా ఎక్కువ ధర వస్తుందని ఆశిస్తున్నట్లు వెబ్సైట్ నిర్వాహకులు చెప్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.